రండి మీ కోసం మీ స్పీచ్ కోసం లేదు లేదు మాట్లాడండి మాట్లాడండి నేను నేను ఒక 1 మినిట్ నే యాంకర్ గా ఉంటా రండి ఇప్పుడు ఐ యామ్ ఇన్వైటింగ్ బ్రహ్మాజీ గారు టు స్పీక్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి నేను వేరే ఏదో బ్రహ్మాజీ ఎలా ఉంది అంటే పిలిస్తే ఎంత బ్యాడ్ గా ఉంది చూసారా అలానే పిలుస్తున్నారు మీరు అందరినీ ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అండి అందరూ ఆత్మీయులు నేను ఇప్పుడు గారు గీరు ఏం పెట్టను తమన్ భయ్యా ప్లీజ్ కమ్ అంటాను అంతేగాని తమన్ గారు రండి అంటే ఆర్టిఫిషియల్ గా ఉంటుంది సరే రండి రండి మీరు ప్రిపేర్డ్ గా లేరు ఈ సినిమాకి అంటున్నారు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాకి కూడా మీరు స్పీచ్ ఏం ప్రిపేర్డ్ గా లేరు ఇప్పుడు మీరు మాట్లాడేసేయచ్చు గబుక్కున ఏముందిలేండి అదేది ఇక్కడ కాపీ కట్ పేస్ట్ ఇప్పుడు ఈ మైక్ యా తీసుకోండి చెప్పండి ఇప్పుడు యాజ్ అ క్యారెక్టర్ మీ సీన్ జరిగేటప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది అందులో త్రివిక్రమ్ గారు అవును చెప్పండి ఏంటది నాకు ఆ టైంలో అయినా డైలాగులు గుర్తుండవు మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏం చెప్పనమ్మా ఆయన 3 సార్లు చెప్పాలి ఇలా చెప్పు కాదు ఇంకోసారి ఇంకో చెప్పు అంటే బన్నీ గారు సీరియస్ అవ్వడం ఆయన క్లాస్ పేకడం అన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు ఏం చెప్పుకోను అందరిలో ఓకే ఇందాక చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందన్నమాట కొంత కానీ దేన్నైనా సృష్టించగలిగేటువంటి శక్తి రెండిటికే ఉంది ఒకటి నేలకి ఇంకొకటి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి వాట్ ఎ బ్రిలియంట్ బ్యూటిఫుల్ డైలాగ్ అండి సూపర్ యా ఇప్పుడు మీరు ఒక కో యాంకర్ గా కాకుండా ఇందులో ఒక పాత్రధారిగా అల వైకుంఠపురం క్లైమాక్స్ చూసి జోబులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఏ మా ఆవిడ కారు వచ్చింది కారులో అన్న నడుచుకుంటూ వెళ్ళిపోయా ఏ అర్థం కాల నేను ఎందుకు ఎక్కువసేపు మాట్లాడు నాకు ఆవేశం వచ్చేస్తుంది అవును వయసు మీద పడితే అలాగే ఉంటుంది ఒక క్లైమాక్స్ లో అది పాట లేదా ఫైట ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన ఒక పాట అనాలా ఫైట్ అనాలా నాకైతే అర్థం కాల ఒక అద్భుతమైన పదం ఉపయోగించారంటే నేను వెళ్ళి తెలుగు గ్రంథాలను చూసుకునేవాడిని బట్ ఈ ఎక్స్పెరిమెంట్ని ఎవరిని అడగను అందులో యాక్టర్ యాక్ట్ చేశారు చూడండి చాలా గ్రేస్ఫుల్గా ఫైట్ చేస్తానన్న ఎక్స్ప్రెషన్ కాకుండా ఒక్క నిమిషం నా సీతారామ శాస్త్రి గురించి నేను మాట్లాడిన స్పీచ్ నేను కాపీ కొట్టి ఇమిటేట్ చేసి నన్ను వెటకారం చేస్తాను మీకు అర్థం కావట్లేదు అది అందరికి అర్థమైపోయింది మీకు అర్థం కాలేదా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ నేను అంతగా రాను ఇలాంటి చోట్లకి నన్ను ఆవేశం నా ఆవేశం ఆపద్దు ఆ పాటలో ఎంత ఫీలింగ్ ఉంది ఒక మంచి సాంగ్ వాడుకోవచ్చు దాన్ని లేదా సెపరేట్గా మంచి అద్భుతమైన ఫైట్గా వాడుకోవచ్చు రెండింటిని మిక్స్ చేసి ఒక క్లైమాక్స్ ఏంటండి అందులో యాక్టర్ చాలా స్మూత్గా డాన్స్ మూమెంట్ చేసినట్టు ఇలా కట్టుకుని ఇలా బీడు కట్టుకుని ఆడ మీద ఇలా నుంచుని ఇలా వచ్చి ఇలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అది చాలా పరిణితి చెందిన యాక్టర్లు మాత్రం చేయగలరు లవ్ యూ బన్నీ ఎందుకంటే నేను యాక్టర్గా చెప్తున్నాను అది చాలా గ్రేస్ ఉండాలి ఇది ఒక్క సినిమాతో వచ్చేది కాదు ఇక మా బన్నీ గురించి 2-3 మాటలు చెప్తాను నేను ఇక్కడ మీ కో యాంకర్ని కాదు మీ అసిస్టెంట్ని కాదు చాలామందికి 70% లక్ 25% టాలెంట్ ఉంటుంది బట్ బన్నీకి 90% టాలెంట్ హార్డ్ వర్క్ 10% అరవింద్ గారే ఉన్నారు ఆ 10% కూడా ఓన్లీ ఆయన ఫస్ట్ సినిమా వరకే ఉపయోగపడ్డారు అరవింద్ గారు మిగతాదంతా తనకు తాను వర్క్ చేసుకుంటూ ప్రతి క్యారెక్టర్కి చాలా డిఫరెంట్గా ఎక్కడ ఇతను అల్లు అర్జున్ అనే కనబడకుండా క్యారెక్టర్లు మాత్రం కనబడుకుంటూ తన వర్క్ తను చేసుకుంటూ సిన్సియర్గా పనిచేశాడు కాబట్టి ఈరోజు ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్లా ఉన్నాడు అలాగే ఈ సినిమా నా సీన్ జరుగుతున్నప్పుడు నేనేదో సరదా జోకులు వేసి త్రివిక్రమ్ గారికి ఉన్న చనువుతో ఆయనతో కాసేపు ఎక్కువ మాట్లాడాలని కూర్చుని ఆయన వెనకాల కూర్చుంటాను బట్ ఈ కుర్రాడు నాతో మాట్లాడే డైలాగ్ మొత్తం ఆ జరుగుతున్న సేపు మేమందరం ఇక్కడ కూర్చుంటే తను మాత్రం ఇక్కడ ఒక్కడే ఇలా నడుచుకుంటూ ఇలాగే చూసేది తప్పించి ఏ రోజు సరదా కూర్చుని కబుర్లు చెప్పడానే చూడలేదు ఆ డెడికేషన్ చూసి నాకే సిగ్గేసింది అప్పటి నుంచి నెక్స్ట్ టైం డైలాగులన్నీ పట్టిపెట్టి రెడీగా ఉండేవాడిని అర్జున్ వచ్చినప్పుడు అలాగే మా త్రివిక్రమ్ శ్రీను శ్రీను దగ్గర నుంచి వస్తున్నాను త్రివిక్రమ్ అయ్యాడు ఈరోజు ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు
ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను త్రివిక్రమ్ మా సీనియర్తో చెప్పుకుంటాను. చాలా పెద్ద ప్రాబ్లంని వెళ్తే ఆయన ఒక్క ముక్కలో చెప్తాడు, దాని ఆన్సరు చాలా సింపుల్గా చెప్తాడు. ఆయన సినిమాల్లో నటించడం ఒక అదృష్టం అనుకుంటే ఆయన పరిచయం అవ్వడం, ఆయనతో కొన్ని గంటలు గడపడం నిజంగా నా సుకృతం, నా పూర్వజన్మ సుకృతం. అది మీరే మీరే పెద్ద ప్రాబ్లం అయినప్పుడు వేరే ప్రాబ్లం ఏముందిలేండి. అదే చెప్పాడు ఆయన చాలాసార్లు, ప్రాబ్లం ఎక్కడో లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని. సుమా నాకు నచ్చట్లే ఇది, నేను అంతగా నేను మాట్లాడి నాకు ఆవేశం వచ్చేస్తుంది, వణుకు కూడా వస్తుంది, టాబ్లెట్లు వరలేదు అనుకో. ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు కొంచెం వణుకు వస్తుంది, అది అర్థం చేసుకోవాలి. మీకు యాంకరింగ్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి మీకు అందులో సెన్సిబిలిటీస్ అన్నీ అర్థం కావట్లేదు. అలాగే మురళీ శర్మ గారిని చూసి చాలా కుళ్ళు వచ్చింది. జీవితంలో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసి అది కూడా మా త్రివిక్రమ్ గారు శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేసి చచ్చిపోదాం డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, ఇంకో 15 ఏళ్ళు ఆ వయసు ఆ ఏజ్ రావాలి కదా నాకు కూడా. అలాగే మా నాకు నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు, ఆయన ఎప్పటి నుంచో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఎప్పటికైనా బ్రేక్ ఇస్తారు నా వెయిట్ చేస్తున్నాను, ఇంకా టైం ఉంది నీకు అంటున్నారాను. అలాగే మా చిన్నబాబు గారు, ఆయన నన్ను ప్రతి సినిమాలో ఈ మధ్యకాలంలో నన్ను వాళ్ళ సినిమాలు లేని సినిమా లేదు. మా వంశీ కానీ మా ప్రసాద్ గారు కానీ నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి, నేను టైం తీసుకుంటాను అలా చూడొద్దు. ఓకే, ఇంకా మ్యూజిక్ గురించి ఏం చెప్పడం చెప్పకర్లేదు, చెప్పేసాను అంత నాకు నాలెడ్జ్ లేదు, బట్ అన్ని సాంగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి పాడండి. ఇంకొక 20 ఇయర్స్ ఆ సాంగ్స్ అలా ఉండిపోతాయి, అది మటుకు తెలుసు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. Hi, I'm Muskan Sethi. Hi, this is Yamini Bhaskar. Hi, this is Kashmira. Hi guys, Nirmi Advisesh. For interesting updates about movies, movie reviews and gossips, please subscribe to IG Telugu. And press here on the bell icon for more interviews, reviews and interesting updates. Thank you.